సంఘానికి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి సీనియర్ ఉపాధ్యాయులు రిటైర్ అయిన ప్రస్తుత తరుణం లోపల వారికి మన సంఘ పక్షాన సన్మానం జరపదలిచినాము. వారిని ఒక్కొక్కరి బాలమౌళి సార్ గారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. సీనియర్ ఉపాధ్యాయ రిటైర్డ్ ఉపాధ్యాయులు పొలిచాల రవి గారు గారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. టిఆర్టీయు 1971 ఫిబ్రవరి 9వ రోజు సామల్ల యాదగిరి గారిచే పంచాయరాజ్ ఉపాధ్యాయ సంఘం ఏర్పడింది. నేటికి 50 సంవత్సరాలు ముగించుకొని 51 సంవత్సరంలో అడిగిరుకున్నాం.
పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పడక ముందు కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులే ఉండేవారు పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఉపాధ్యాయులు ఉండి ప్రభుత్వ ఉపాధ్యాయులకు పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులకు వ్యత్యాసం ఉండేది వాళ్ళకున్న సౌకర్యాలు పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులకు ఉండేది కాదు ఆ ఉపాధ్యాయులు వివక్ష గురైతున్నామనే ఆలోచన కొద్దీ మన సామల యాదగిరి గారు పంచాయతీ రాజ్ ఉపాధ్యాయ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో ఎల్డీసీ గాని మిగతా సౌకర్యాలు గాని ఆ పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులకు లేకుంటే 010 సాలరీస్ గాని మిగతా సాలరీస్ గాని అవన్నీ మనం పంచాయతీ రాజ్ ఉపాధ్యాయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత 50 సంవత్సరాల్లో మన ఉద్యమాల పోరాట ఫలితంగా మన సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి గారు గాని సుధాకర్ రెడ్డి గాని ఈ రోజు మనం 2 ఎమ్మెల్సీలు సాధించుకొని అన్ని ఉపాధ్యాయ సంఘాలకన్నా ముందుండి ఉపాధ్యాయుల యొక్క సమస్య సాధనలో ముందున్నాం మొన్నటికి మొన్న పిఆర్సీ ఇప్పించడంలో గాని అంతే కాకుండా 010 సాలరీస్ గాని ఉమ్మడి సర్వీస్ నిబంధనలు సాధించడంలో గాని అన్నిటిలో కూడా ఈ రోజు పంచాయతీ రాజ్ ఉపాధ్యాయ సంఘం పిఆర్టీ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ముందుంది ఈ పిఆర్టీ వ్యవస్థ ఏర్పడిన తర్వాతనే ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు ప్రమోషన్లు అన్నీ సాధించడం ఒక ప్రధాన ఉపాధ్యాయులే కాకుండా జేఎల్సు డిప్యూటీఓలు డీఓలు కొన్ని కోర్టు కేసుల వల్ల ఆగిపోయినాయి దాన్ని కూడా త్వరలోనే సమస్యకు పరిష్కారం జరిగి ముందు ముందు కూడా ఉపాధ్యాయ సమస్యల పోరాటంలో పిఆర్టీ ముందంజలో ఉంటుందని కోరుకుంటున్నాను ఈరోజు పిఆర్టీయూ రాష్ట్ర సంఘం ఆవిర్భవించి 51 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 50 సంవత్సరం లోపల స్థాపించినటువంటి సంఘము ఈరోజు అందరు ఉపాధ్యాయుల యొక్క మన్ననలు పొంది రాష్ట్రంలోనే అతిపెద్ద సంఘంగా అవతరించిన ప్రస్తుత స్థానం లోపల మనం చూసినట్టయితే చాలామంది ఉపాధ్యాయులు మన యొక్క సమస్యలన్నిటికీ ఎక్కడైతే పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో పిఆర్టీయూ సంఘం మాత్రమే ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపుతున్నటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి సందర్భం లోపల ముఖ్యంగా ఏర్పడిన తరుణం లోపల మనం చూసినట్టయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ముఖ్యంగా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒకే డిఎస్సీ తోటి నియామకం అయినప్పటికీ కూడా మరి సమాన పని చేస్తున్నటువంటి సందర్భం లోపల వివక్ష గురై కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలు ఉండడం పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల యొక్క సౌకర్యాలు పూర్తిగా ఏమీ లేని తరుణం లోపల మనం చూసినట్టయితే ఈ యొక్క 1971 లోపల మన సంఘం ఏర్పడడం తర్వాత ఏదైతే ఉన్నటువంటి అన్ని మేనేజ్మెంట్ల ఉపాధ్యాయులందరినీ కూడా కలుపుకొని 2002 లోపల ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్గా ఏర్పడిన ప్రస్తుత తరుణం లోపల ఈరోజు మనం చూస్తున్నట్టయితే మన ఉపాధ్యాయులందరూ కూడా మనం చూసినట్టయితే కొద్దిగా ఈ మధ్య జరిగినటువంటి 317 జీవో తప్ప మిగతా అన్ని సమస్యలు కూడా మనకు దాదాపుగా పరిష్కారమైనటువంటి సందర్భం మరి ఈ 317 జీవో ద్వారా వచ్చినటువంటి సమస్యలు కూడా తొందరగానే సమసిపోతాయి దానికి సంఘ నాయకులు ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు గారు మరియు గౌరవ ఎమ్మెల్సీలు రఘోత్తమన్న గారు తర్వాత మన జనార్దన్ అన్న గారు ఎల్లప్పుడూ ఈ యొక్క సమస్యల సాధన వెంట ఉన్నారు కాబట్టి వారి నాయకత్వం లోపలి సమస్యలన్నీ కూడా తీరుతాయని చెప్పి ఆశిస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సంఘ ఆవిర్భావ దినోత్సవం దాంతోపాటు మన గౌరవ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి గారి జన్మదినం మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మన జగిత్యాల జిల్లాకు ఒక 1000 పుస్తకాలని మన 100 పాఠశాలకు అందించడం జరిగింది వాటిని కూడా ఈరోజు మనం ఉన్నటువంటి 18 మండలాల లోపల ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు కూడా పుస్తకాలను అందిస్తాము మరి అన్నగారికి కూడా మన జగిత్యాల జిల్లా శాఖ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రాబోయే తరుణం లోపల ఉండేటువంటి ఎట్లాంటి సమస్యలు లేకుండా పూర్తిగా మన యొక్క ఉపాధ్యాయులందరూ కూడా హ్యాపీగా ఉండేటువంటి తరుణం వస్తుందనేటువంటి ఆశిస్తూ అందరికీ మరొకసారి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై పిఆర్టీయు జై పిఆర్టీయు జై పిఆర్టీయు